హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్ తొమ్మిది ముందుకు వచ్చాను ఇటువంటి నోటిఫికేషన్ అని మళ్ళీ మళ్ళీ రాదు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇందులోపల గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి ఉద్యోగాలు ఉన్నాయి ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ పరిధి లోపల నడిచే సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన నోటిఫికేషన్ అది ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు రేపటి నుంచి అప్లికేషన్ అనేది మొదలవుతున్నాయి వీటికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అది విడుదలైంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి నోటిఫికేషన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ అనేది కేంద్ర విద్యాశాఖ పరిధి లోపల పనిచేసే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించిన నోటిఫికేషన్ దీని లోపల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు దీని లోపల మనకు గ్రూప్ ఏ కింద అసిస్టెంట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ సెక్రటరీ అకాడమిక్స్ అసిస్టెంట్ సెక్రటరీ స్కిల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రైనింగ్ అకౌంట్ ఆఫీసర్ ఉంది ఇవన్నీ కూడా గ్రూప్ ఏ కింద ఉద్యోగాలు ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అసిస్టెంట్ సెక్రటరీకి అయితే ముప్పై ఐదు సంవత్సరాలు లేజీలు లిమిట్ ఇచ్చారు పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి సో అదేవిధంగా అసిస్టెంట్ సెక్రటరీకి సంబంధించి పదహారు పోస్టులు ఉన్నాయి అకాడమిక్స్కి సంబంధించి అదేవిధంగా అసిస్టెంట్ సెక్రటరీ స్కిల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎనిమిది పోస్టులు అసిస్టెంట్ సెక్రటరీ ట్రైనింగ్కి సంబంధించి ఇరవై రెండు పోస్టులు అకౌంట్ ఆఫీసర్ సంబంధించి మూడు వేకెన్సీలు అన్నిటివి ఉన్నాయి గ్రూప్ బి కింద జూనియర్ ఇంజనీరు ఒక వే పదిహేడు వేకెన్సీలు ఉన్నాయి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఏడు వేకెన్సీలు ఉన్నాయి అయితే అసిస్టెంట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ముప్పై ఐదు సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు అసిస్టెంట్ సెక్రటరీ అకాడమిక్స్ అయితే ముప్పై స్కిల్ ఎడ్యుకేషన్ ముప్పై ట్రైనింగ్ ముప్పై అకౌంట్ ఆఫీసర్కి ముప్పై ఐదు ఇచ్చారు జూనియర్ ఇంజనీర్కి అయితే ముప్పై రెండు ఇచ్చారు జూనియర్ ట్రాన్స్లేటేషన్ ఆఫీసర్కి ముప్పై ఇచ్చారు అకౌంటెంట్ వచ్చేసి మనకు గ్రూప్ సి కింద ఏడు వేకెన్సీలు ఉన్నాయి ముప్పై సంవత్సరాలు ఏజ్ ఇచ్చారు జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి మనకు ఇరవై ఏడు ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇరవై వేకెన్సీలు అనేటివి ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి ఏ బోర్డులనైనా మనకు అంటే సిబిఎస్ఈకి సంబంధించిన ఆఫీసులలో ఎక్కడైనా చేయొచ్చు సో వీటికి సంబంధించి మనకు ఖాళీలు చూసుకున్నట్టయితే పోస్ట్ వైజ్గా అసిస్టెంట్ అకాడమిక్స్ సంబంధించి మనకు సబ్జెక్ట్ వైజ్గా ఒక్కొక్కటి చొప్పున పదహారు వేకెన్సీలు ఉన్నాయి స్కిల్ ఎడ్యుకేషన్ సంబంధించి సబ్జెక్ట్ చొప్పున ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి సో అదేవిధంగా అసిస్టెంట్ సెక్రటరీ ట్రైనింగ్ సంబంధించి ఇరవై రెండు వేకెన్సీలు ఉన్నాయి అకౌంట్ ఆఫీసర్ మూడు జూనియర్ ఇంజనీర్ పదిహేడు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఏడు అకౌంటెంట్ ఏడు జూనియర్ అకౌంటెంట్ ఇరవై వేకెన్సీలు ఉన్నాయి సో వీటికి సంబంధించి కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది ఏజ్ అనేది అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి బ్యాచులర్ డిగ్రీ ఉండాలి సో బ్యాచులర్ డిగ్రీకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు అసిస్టెంట్ సెక్రటరీ అకాడమిక్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్ బీఈడి ఉండాలి సో నెట్ స్లేట్ ఆర్ ఈక్వలెంట్ ఆర్ డిగ్ర డాక్టరేట్ డిగ్రీ అనేది ఉండాలి సో అదేవిధంగా ఏజ్ థర్టీ ఇయర్స్ ఇచ్చారు అసిస్టెంట్ సెక్రటరీ స్కిల్ ఎడ్యుకేషన్ సంబంధించి పీజీ ఉండాలి లేదా దాంతోపాటుగా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ వొకేషనల్ డిసిప్లిన్ పీహెచ్డీ సో ఇలాంటే ప్రిఫరెన్స్ ఇస్తారు థర్టీ ఇయర్స్ లిమిట్ పెట్టించారు అసిస్టెంట్ సెక్రటరీ ట్రైనింగ్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్ బీఈడి అడుగుతున్నారు దాంతోపాటుగా నెట్ కానీ స్లేట్ కానీ అడుగుతున్నారు థర్టీ ఇయర్స్ లిమిట్ పెట్టించారు అకౌంట్ ఆఫీసర్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ కానీ కామర్స్ కానీ అకౌంట్స్ కానీ అకౌంట్స్ ఫినాన్స్ కానీ బిజినెస్ స్టడీస్ కానీ కాస్ట్ అకౌంటింగ్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండాలి లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హ్యావింగ్ ఎస్ఏఎస్ జేఏఓసి ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఎనీ అకౌంట్ ఆడిట్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ ఎకనామిక్స్ కామర్స్ అకౌంట్స్ ఫినాన్స్ బిజినెస్ స్టడీస్ కాస్ట్ అకౌంటింగ్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని ఇచ్చారు ఎంబీఏకి సంబంధించి ఫైనాన్స్ చేసిన వాళ్ళు చార్టెడ్ అకౌంట్ కానీ ఐసీడబ్ల్యూఏ కానీ ఎలిజిబుల్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లిమిట్ ఇచ్చారు జూనియర్ ఇంజనీర్ అయితే బీబీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ థర్టీ టూ ఇయర్స్ లిమిట్ ఇచ్చారు జూనియర్ టెక్నిక్స్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అయితే ట్రాన్స్లేషన్ సంబంధించిన సబ్జెక్ట్స్ హిందీ ఇంగ్లీష్కి సంబంధించి ఉండాలి థర్టీ ఇయర్స్ ఇచ్చారు అకౌంటెంట్ అయితే బ్యాచలర్ డిగ్రీ ఫ్రమ్ రికైన్సిటీ విత్ ఎకనామిక్స్ కామర్స్ అకౌంట్స్ ఫినాన్స్ బిజినెస్ స్టడీస్ కాస్ట్ అకౌంటింగ్ ఇస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉండాలి అండ్ టైపింగ్ స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ హిందీ కంప్యూటర్ పని చేయాల్సి థర్టీ ఇయర్స్ ఇచ్చాము అండ్ జూనియర్ అకౌంటెంట్ అయితే ట్వెల్త్ క్లాస్లో సో విత్ అకౌంట్ అకౌంటెన్సీ బిజినెస్ స్టడీస్ ఎకనామిక్స్ కామర్స్ ఎంటర్ప్రినర్షిప్ ఫినాన్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ట్యాక్సేషన్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది టైపింగ్ స్పీడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ థర్టీ వర్డ్స్ ఇన్ ది ఆన్ కంప్యూటర్ ఇచ్చారు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు ఏజ్ అనేది కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది సో వాటికి సంబంధించి లెవెన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది తీసుకుంటున్నారు సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ ఫీజు కమ్ అప్లికేషన్ ఫీజు సో గ్రూప్ ఏ పోస్టులకు అయితే పదిహేను వందల రూపాయలు గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించి ఎనిమిది వందల రూపాయలు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ ఉమెన్ రెగ్యులర్ సీబీఎస్ఈ ఎంలాస్ వాళ్ళు చెల్లించాల్సిన అవసరం అనేది లేదు సో ఆన్లైన్లోనే చెల్లించవచ్చు సో ఏటీఎం కార్డ్ ద్వారా కానీ డైరెక్ట్ ద్వారా కానీ చెల్లించవచ్చు అసిస్టెంట్ సెక్రటరీ అడ్మిన్ కేటగిరీకి సంబంధించి టైర్ వన్ టైర్ టూ ఎగ్జామినేషన్స్ ఉంటాయి వాటికి సంబంధించి ఆ ఎగ్జామ్లు రాయాల్సి ఉంటుంది అసిస్టెంట్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది తర్వాత అసిస్టెంట్ సెక్రటరీ అకాడమిక్స్ ట్రైనింగ్ స్కిల్ ఎడ్యుకేషన్ సంబంధించి టైర్ వన్ టైర్ టూ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది అకౌంట్ ఆఫీసర్ సంబంధించి టైర్ వన్ టైర్ టూ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది జూనియర్ ఇంజనీర్ సంబంధించి టెస్ట్ ఉంటుంది టెస్ట్తో పాటుగా పర్సనల్ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు అకౌంటెంట్కి కూడా అదేవిధంగా ఎగ్జామ్ ఉంటుంది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది సో ఇవన్నీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారు మనకు టైర్ వన్ టైర్ టూ వాటికి సంబంధించి అవి కూడా ఉండాల్సి ఉంటుంది స్కిల్ టెస్ట్ అకౌంటెంట్కి జూనియర్ అకౌంటెంట్కి ఉంటుంది సో ఎగ్జామినేషన్ సిటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ విజయవాడ గౌతి అస్సాం బీహార్ పట్నా చండీగఢ్ చండీగఢ్ ఢిల్లీ ఢిల్లీ బెంగళూరు కర్ణాటక తిరువనంతపురం కేరళ భోపాల్ మధ్యప్రదేశ్ పూణె మహారాష్ట్ర భువనేశ్వర్ ఒడిషా అజ్మీర్ రాజస్థాన్ చెన్నై తమిళనాడు ప్రయాగ్ రాజ్ ఉత్తరప్రదేశ్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లలో ఎగ్జామ్ అనేది ఉంటుంది సో వాటికి సంబంధించి మనం చూసుకోవచ్చు సో నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది సో వీటికి సంబంధించి మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క ఇది మనకు లాస్ట్ డేట్ వచ్చేసి లెవెన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ ఉంది ఆ లోపల ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు లాస్ట్ డేట్ లోపల ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు కాబట్టి రేపటి నుంచి మనకు పదకొండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ద బెస్ట్